ఉక్రెయిన్పై రష్యా ఉగ్రరూపం. త్వరలోనే యుద్ధం ముగుస్తుందా? పుతిన్ సైన్యం దాటికి ఉక్రెయిన్ లొంగిపోనుందా? నాటోపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాట దేనికి సంకేతం? చర్చలకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాల నుంచి రష్యాపై ఒత్తిడి రావడం, మరోవైపు రష్యా సైన్యం దాడులతో ఉక్రెయిన్ ప్రజలు బెంబేలెత్తడం, సైనికులు ప్రాణాలు కోల్పోతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉద్వేగపూరిత సందేశమిచ్చారు. రష్యా ఫస్ట్ టార్గెట్ తానేనని అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఆ తర్వాత టార్గెట్ తన కుటుంబం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. తమ పక్షాన నిలబడి పోరాటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదని తేల్చారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయని జెలెన్స్కీ తెలిపారు. రష్యాపై పోరాటంలో ఒంటరయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు సామాన్య ప్రజలు ఉన్నారని ఆయన చెప్పారు. 316 మంది గాయపడినట్టు తెలిపారు. అయితే రష్యాకు చెందిన 10 యుద్ధ విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. ఇక ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం కనుక పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాన్ని వదిలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ను నిజో నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రకటనతో ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు బ్రిటన్ విమానాలపై రష్యా నిషేధం విధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యూకే ఆంక్షలు విధించడంతో దానికి కౌంటర్గా విమానాలపై రష్యా నిషేధం విధించింది. అయితే అమెరికా కూడా రష్యాపై ఆర్థిక నిబంధనలు విధించింది. మరోవైపు 2 రోజు పొరలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా అధీనంలోకి వెళ్లిపోయింది. సమీ సిటీలో రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మధ్య, తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనే యుద్ధం జరిగింది. పశ్చిమ ప్రాంతాల్లో కూడా యుద్ధం విస్తరించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. కిమ్ నగరం స్వాధీనమే లక్ష్యంగా బాంబు పేలులతో అట్టుడుగుతోంది. ఈ క్రమంలో కీవ్ దగ్గరలోని ఎయిర్ స్ట్రిప్ ను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే రష్యా జరుగుతున్న దాడుల్లో జరుగుతున్న విధ్వంసాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తలడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు.